అల్లుడు గారు, మూడు కప్పులు ఎందుకు అత్తయ్య? ఒకటి చాలు. మీకు కాదులేండి, బామ్మకి పిల్లలకి ఇవ్వండి, తీసుకోండి. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, వస్తాను. ముసలి దానికి కాఫీ తీసుకురావడానికి ఇంతసేపు లేట్ అయింది గానీ అదేంటి, ఆ చేతిలో ఈ చేతిలో పట్టుకున్నావు? ఇది ఆకలికి, ఇది తిన్నది అరగడానికి. ఎంతమెందుకు అరగట్లేదు అనుకోవటం ఎందుకు? ఆ రెండు టాబ్లెట్లు అందులో కలుపుకొని తాగే, ఉంటే ఉంటావు పోతే పోతావు. ఈ కంపెనీ నేను బాగు చేయలేదు. రే, కనీసం సౌండ్ తగ్గించుకోవాలని. ఏంటయ్యా ఇది, ఇంత సౌండ్ పెట్టుకుని పాటలు వింటున్నావు? అది కొంచెమైనా బుద్ధి లేదా? అది వాళ్ళు చదువుకుంటుంటే ఛీ, నీలో మార్పు వస్తుందనుకోవడం నాది పొరపాటు. అది కాదు మా నోర్మూసై, నిన్ను ఇంకో రెండు నెలలు సస్పెండ్ చేస్తున్నాను. ఇంకో రెండు నెలల బాబా బాగైందా? ఏమి నవ్వుతున్నావురా? ఏంటి బాగా అయ్యేది? చదువుకో. ఆపేస్తున్నాను మావయ్య. చూడు, ఈ ఎదవులకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదు. రోజు ఈ వాసనతో చచ్చిపోతున్నావు. ఎవరి కోసమో కాదే, మీ నాన్న కోసమే. మీరు ఇల్లు ఉడిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? అదేంటి అలాంటో, నేనేమన్నా మగదేళ్ళలో రామ్ చరణ టిక్ 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 అని హార్స్ రైడింగ్ చేయడానికి మాట్లాడండి. నాన్న ఇంట్లో ఉన్నారు. ఇక్కడుంది ఒక్క రామచంద్రయ్యా, ఇంకొకటి అక్కడ ఎట్టో ఉంటాడు చూసుకో. నాన్న వింటారు. పనోడివి పనోళ్ళగుండు, పనికి మాలు జోకు లేకు, వెళ్ళి మీ ఓనర్ గారు. నేను పని ఉండేట పిచ్చరా. మీరే ఇంటల్లుడని చెప్పకండి, మన పరువు పోతుంది. ఓకే యా, ఇక్కడే ఉండండి. మీకోసం ఎవరో వచ్చారు నాన్న. నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా కాలనీ బస్టాప్ లో చెత్తా చెదారం వేస్తూ, ఒకటి రెండు పోస్తూ రొచ్చు రొచ్చు చేస్తున్నారు సార్. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి వచ్చావంటి? బోర్డు పెట్టలేకపోయారా? పెట్టాం సార్, కానీ ఈ వెధవడ రోజు అక్కడే పోస్తున్నాడు సార్. వాడి చదువురాదేమో పాపం. మళ్ళీ ఆ ఏరియాలో ఎవడైనా పాస్ పోస్తే వాడి కాళ్ళు ఇరగొట్టండి, కేసు లేకుండా నేను చూసుకో. వాడంత ఈజీగా దొరకడు, అయినా ఎలా కనిపెడదాం అనుకుంటున్నావు? నీ పని చూసుకో. ఆ బట్టదాలు చాలు సార్ ఆయన కనిపెడతానికి. ఆ ఎందుకు లేండి సార్, ఎవడు పాపాన వాడు పోతాడు. నువ్వేంటి ప్లేట్ మార్చి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? సస్పెండ్ అయినండి, నేనేం సపోర్ట్ చేస్తాను మావయ్య గారు. ఓకే సార్. ఈడెవడో తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. ఏమన్నావు? మీకు వినపడిందా మావయ్య గారు? ఆ ఫోటోలో ఉంది నువ్వే అని నాకు తెలిసిపోయింది. అర్థమైంది మావయ్య గారు, ఇంకా రెండు నెలలు సస్పెండ్ చేస్తున్నారు అంతే. కృష్ణవేణి, నా మాటలు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఎడోకు ఆ పెచ్చమాలోకం మరిచిపోయి మా జనానికి మళ్ళీ వచ్చారు. అదే కదా బాధ, పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాకపోయినా బాగుండు. ఎవరు తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారింటికి. మా బామ్మరిదే, ఆడికేమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను, ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో, ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లెబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ్ళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదే తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది, వచ్చింది కదా ఆ సందండి 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది, అక్కడ ఆక్కు. అది తడికిల సత్తి ఇల్లండు. డీటెయిల్స్ చెప్పకు, కొరడు అసలు షార్ప్ కొన టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చిద అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే వస్తుంది, వచ్చింది కదా అక్కడ ఒంటేలు పోసుకో. పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికడికి ఇల్లి కొట్టు ఉంటది, ఉంది కదా అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను ఎవరి శాతం కాదు, తలా తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు, ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందికి పావల వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక, అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా
పరాయి మగ్గండి సుత్తెప్ప ఇట్లు సర్దేసుకుంటే అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికి వెళ్ళి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి, ఏమైంది అక్కడ? అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. అవకాశం కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, అట్టిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికి వస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థాంక్స్ అండి. నాకు థాంక్స్ ఎందుకు? నేనే నన్ను ఇల్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా? నేను తీసుకురాలేదు. పొరుగు రొడుగు కదా, ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. పెట్టలో నోట్లు టిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని, పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి అంతే. చెప్తాం నువ్వేగా పీకమన్నావు. నన్ను కదరా, నోట్లు నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు, మన విషయంలో డబ్బే సాగుతుంది. తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఎన్నోటి చినిగియో, సొంత నోటు, అర్మయాన నోటు, ఇవడవ నోటు, ఇవడవ ఇచ్చే ఎంత దైవమే. ఇంత చినుగిన నోటోడ జ్ఞాన్ని ఎప్పుడు వాడను? ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. ఎన్న పెరిగ కోనసీమ కొబ్బరి బొండం, ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి తెర నోటు బర్రు తిరిగినట్టు స్వప్నమే ఆయా. క్యా హోగే కుట్టి? ఎన్ నోటు సిరిగిల్లా, ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోటు చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారి గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను విడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు, జాగ్రత్తగా లాగు అని. ఉడుపట్టుతో లాగాడు, ఉల్లి పొరలా చిరిగిపోయి. టిప్పు, జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజాగారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరాప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి కుట్టి. మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇవాళ తేలిపోవాల్సిందే. జ్ఞానోరు నిర్ణయానికి వందితే జ్ఞాన్ కళ్యాణం పన్న ఒరు స్వచ్ఛమాన మలయాళిదా పన్న. అంత మలయాళికి కళ తెరియడం, కథాకళి వరడం అవరదా? ఎనకు ఎంకార వయసుకు పసమాన అంకుశం. ఒరు బిర్యానీ వేయడం, ఒరు ముట్ట కొడంబు వేయడం, ఒరు మీన్ కొడంబు వేయడం, ఒరు కోడి వేయడం.